ఇది కూడా ఈ ఆర్టికల్ 3 కూడా అంత వెటకారంగా అయిపోలేదండి. కాన్స్టిట్యూషన్ చర్చిస్తున్నప్పుడు ఇది ఫస్ట్ 1948లోనే పాస్ అయిపోయింది, ఆర్టికల్ 3 పాస్ అయిపోయింది. ఏ రోజు 17/11/1948 నాడు, 18/11/1948 నాడు రెండు రోజుల పాటు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దీని మీద చర్చించారు, చర్చించి బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు ప్రకారం వ్యూస్ అవి తెలుసుకునేదే, ఇప్పుడు ఏముందో అది. బిల్లు పాస్ అయితే దాని మీద అబ్జెక్షన్ వచ్చింది. కన్సెంటా కన్సల్టేషనా? రాష్ట్రాలను అడగకుండా చేసేస్తారా మీరు? రాష్ట్రాలకు సంబంధక్కర్లేదా? కన్సెంట్ అని ఉండాలి, ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్స్ ఏంటి అని చెప్పి మళ్ళీ పిలిచారు. ఆర్టికల్ 3ని రీఓపెన్ చేశారు. 13/10/1949 నాడు ఆర్టికల్ 3 రీఓపెన్ అయింది. మళ్ళీ దీని మీద డిబేట్ పెట్టారు. పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఏమన్నాడంటే, ద విషెస్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ బి ఇగ్నోర్డ్ ఐదర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ లెజిస్లేచర్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఎ డెమోక్రసీ, ద మెయిన్ శాంక్షన్ బిహైండ్ అస్ ఈస్ ద విల్ ఆఫ్ ద పీపుల్ అండ్ వీ కెనాట్ యాక్ట్ ఇన్ డిస్రిగార్డ్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. పటేల్ గారు లాంటి మనిషి వచ్చి మాట్లాడేటప్పటికీ ఎవరైతే రీఓపెన్ చేస్తూ వెనక్కి పిలిపించాడో ఆ సభ్యుడే లేదు చెప్పాడు. పటేల్ మాటలతోటి నాకు అర్థమైంది ఇప్పుడు